అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేరింగ్ ఈస్ బెటర్ దెన్ రిపేరింగ్ రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా ఈ నెంబర్ కి సంప్రదించండి టాప్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే రామ్ సార్ నమస్తే విజయ మేడం నమస్తే విజయ పిల్లలు పుట్టిన తర్వాత వయసుకు వస్తూ ఉన్నప్పుడు పేరెంట్స్ యొక్క రోల్స్ మారుతూ ఉంటుంటాయి దాంతోపాటు బాధ్యతలు వస్తూ ఉంటుంటాయి వాళ్ళకి బిహేవియర్ అసలు ఏ విధంగా ఉండాలి అంటారు ఎందుకంటే ఫస్ట్ పిల్లలు నేర్చుకునేదే ఇంట్లో నుంచి అది పద్ధతి అవ్వచ్చు కమ్యూనికేషన్ అవ్వచ్చు అండ్ దాంతోపాటు వాళ్ళ వేషధారణ ఇంకేదైనా సరే తల్లిదండ్రుల నుంచి ఫస్ట్ చూసి నేర్చుకున్న తర్వాతే బయట సమాజం ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటూ ఉంటుంది సో ఫస్ట్ తల్లి పాత్రకు వస్తే తల్లి ఏ విధంగా మారాలి అంటారు ఒక భార్య నుంచి తల్లిగా మారే ప్రాసెస్లో టీనేజ్ వయసుకు వస్తున్నారు పిల్లలు అన్నప్పుడు వీళ్ళ బిహేవియర్లో కూడా మెచ్యూరిటీ కనిపించాలి ఖచ్చితంగా ఏ విధంగా తల్లి ఉండాలి అంటారు ఇవాళ రేపు టీనేజ్ పిల్లలని అంటే హ్యాండిల్ చేయటం కొద్దిగా టాస్క్లాగానే కనిపి కనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు కూడా చాలా స్మార్ట్గా ఉంటున్నారు రకరకాల అంటే ఇండివిజువల్గా ఉంటున్నారు వాళ్ళకి ఏం కావాలో కొన్నిసార్లు తప్పైనా రైట్ అయినా క్లారిటీ అయితే ఉంటుంది అంటే క్లియర్గా ఉంటున్నారు అది తల్లి దృష్టిలో కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు వెనకటిలాగా కాకుండా ఏదో వండి పెడితే సరిపోతుంది అన్నట్టు కాకుండా చాలా విషయాల్లో గైడ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు తల్లికి ఉంది చెప్పాలంటే సో తల్లి కూడా ఏంటంటే రకరకాల పాత్రలు పోషించాలి అంటే ఒక టీనేజ్ వయసు పిల్లలు అంటున్నావు కాబట్టి తల్లిలాగా ఉంటూనే ఒక స్నేహితురాలిలాగా ఉండాలి పిల్లలకి అలాగే వాళ్ళకి ఒక అంటే మెంటర్ గైడ్ లాగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే వ్యక్తిత్వాన్ని పిల్లల వ్యక్తిత్వాన్ని రూపుదిద్దటంలో కూడా తల్లి ఎంతో కొంత పాత్ర పోషించాలి అవసరం అని కాదు తల్లి యొక్క ప్రభావం పిల్లల వ్యక్తిత్వం మీద రూపుదిద్దుకునే అభిప్రాయాల మీద ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తల్లి కూడా చాలా ఆ పాత్రల్ని చాలా ఆలోచించి ఆచితూచి ఏం మాట్లాడుతున్నావు ఎలా చెప్పాలి అన్న దాని మీద అవగాహన తల్లులు కూడా పెంచుకోవాల్సి వచ్చింది ఇప్పుడు సో ఇప్పుడు తల్లి అన్నప్పుడు ఏంటంటే ముందు ఎప్పుడైనా సరే తల్లి అనగానే గుర్తొచ్చేది నచ్చరింగ్ అంటే పిల్లలకి భోజనం పెట్టటం ప్రేమగా చూసుకోవటం పెంచటం పాలించటం అన్నట్టు సో దాంతోపాటు టీనేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఒక స్నేహితురాల్లాగా వాళ్ళ ఇబ్బందులు కనుక్కోవటం టీనేజ్ అని నువ్వు అన్నావు కాబట్టి శారీరక మార్పులు వస్తాయి హార్మోనల్ చేంజెస్ వస్తాయి వాటికి సంబంధించినవన్నీ అంటే దాచుకోకుండా పిల్లలు ఇన్హిబిషన్తో ఉండాల్సిన అవసరం లేకుండా శారీరక మార్పుల గురించి కానీ ఆ టైంలో వచ్చే మానసిక చేంజెస్ అంటే ఇప్పుడు ఆపోజిట్ సెక్స్ మీద ఇంట్రెస్ట్లు పెరగటం చక్కగా రెడీ అవ్వాలి అనే కోరికలు రావటం ఇవన్నీ అర్థం చేసుకుని తల్లి కూడా ఇవన్నీ చెప్పగలగటం వీటి గురించి మాట్లాడగలగటం జెండర్ గురించి మాట్లాడటం చేంజెస్ గురించి మాట్లాడటం అలాగే చదువు గురించి చదువులో ఇన్స్పైర్ చేయటం కంపారిజన్ చేసి లేకపోతే ఇలా కాదు అలా అనేలాగా కాకుండా వీళ్ళలాగా వాళ్ళలాగా అనేలాగా కాకుండా ఇన్స్పైర్ చేస్తూ మాట్లాడటం అన్నిటికంటే ముందు మాట్లాడటం కంటే కూడా అసలు పిల్లల అభిప్రాయాలు ఏంటో వినటం ఒక తల్లిగా చేయాల్సింది ఏంటంటే పిల్లల మనసులో అంటే ఎలాంటి చేంజెస్ అంటే ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకునేటప్పుడు వాళ్ళ ఆలోచన విధానాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు అభిప్రాయాలు ఏవైతే బలంగా నాటుకుంటున్నాయో అవన్నీ అంటే వినాలి వినాలి అంటే చెప్పేటటువంటి ఆన్సర్ అంటే అవును కాదు అనేలాంటి జవాబులు వచ్చేలాగా కాకుండా ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి నాలుగైదు వాక్యాలు అంటే పిల్లలు మాట్లాడే విధంగా ప్రశ్నలు వేయాలి అంటే ఏంటి ఇవాళ అంటే కూర నచ్చిందానో లేకపోతే స్కూల్లో ఏమైంది అని ఏమవ్వలేదు అట్లాంటి అవునా కాదు అవ్వలేదు అయ్యింది అనేలాగా కాకుండా ఏం జరుగుతుంది అనేది విపులంగా చెప్పగలిగేలాగా ప్రశ్నలు వేసినప్పుడు ఏంటంటే పిల్లలు మాట్లాడటం మొదలు పెడతారు పిల్లలు మాట్లాడుతున్నప్పుడే వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది అనేది కూడా తల్లి క్యాప్చర్ చేయగలగాలి అంటే వీడు అప్సెట్ అయ్యాడా లేకపోతే వీడు ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నాడా వీడికి ఏదన్నా అక్కడ నచ్చలేదా ఇలాంటివన్నీ కూడా గ్రహించి దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏదన్నా చేయగలిగేలాగా కూడా తల్లులు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు అలాగే ఇప్పుడు పిల్లలు ఫోన్లు చూసి ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఏం చూస్తున్నారు ఏంటి అన్నది ఎలా తీసుకోవాలి అన్నదాన్ని బట్టి కూడా ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను ఒకళ్ళ ఒక క్లయింట్కి చెప్పింది వాళ్ళు పాటించి చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది ఒక మూవీ ఏదో ఒక మూవీ చూసినప్పుడు ఏ క్యారెక్టర్ అయితే విలను చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా సో వాటిల్ని విశ్లేషించమని పిల్లలకి టాస్క్ ఇవ్వమని చెప్పాను నేను వాళ్ళు కలిసి చేసే పని సినిమాలు చూడటం అన్నారు మామూలుగా సో అలాంటప్పుడు పిల్లల అభిప్రాయాలు వాళ్ళ ఎనాలిసిస్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తెలవాలంటే ఒక క్యారెక్టర్ని తీసుకుని ఇప్పుడు ఇది అంటే వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించుంటే ఇంకా బెటర్గా ఉండేది అనేది కనుక వదిలితే పిల్లలు చెప్పటం స్టార్ట్ చేస్తారు సో అట్లా ప్రతి పనిలో ఇంట్లో కూడా ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళని అడగటం ఇలా కాకుండా ఇప్పుడు మార్కులు సపోజ్ తక్కువ వచ్చినాయి అనుకోండి ఏం చేస్తుంటే ఇంకా నీకు ఇంకొక పది మార్కులు వచ్చాయని నువ్వు అనుకుంటున్నావని పిల్లవాడిని అడిగితే వాడే చెప్తాడు ఇంకొక అరగంట చదవాల్సింది బయట ఆడుకోవటం కాసేపు తగ్గించాల్సింది ఎక్కువసేపు ఫోన్ చూడకుండా ఉండాల్సింది రాత్రిపూట కాస్త త్వరగా పడుకుని పొద్దున్నే లేచి ఇంకొక అరగంట చదువుకోవాల్సింది అనేది వాడే చెప్తాడు ఇవన్నీ మనం చెప్తే వాడికి ఒక పెద్ద క్లాస్ లాగా ఉంటుంది సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను సో తల్లి అనే ఆవిడ ప్రేమతో వాళ్ళకి నచ్చినవి చేసి పెడుతూ వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా చూస్తూ మిగతా హోలిస్టిక్గా ఏరియాస్ ఆఫ్ లైఫ్ చాలా ఉంటాయి పిల్లల్లో అంటే స్కిల్స్ ఇంకా పెరగాల్సినవి చాలా ఉంటాయి మనకి అంటే బాధ్యతలు పెంపొందించటం కానీ అవతల వ్యక్తులను అర్థం చేసుకోవటం కానీ ఇంటిలో బాధ్యతలు షేర్ చేసుకోవటం కానీ పనుల్లో చిన్న చిన్న పనులు పిల్లలకి చెప్తూ ఉండాలి సో టీనేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే అన్నిట్లోనూ పాత్ర పిల్లలకి ఇంట్లో ఉంటుంది మీరు ఇల్లు కట్టుకుంటున్నారు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు ఏ కలర్లు ఏదైతే బాగుంటుందనే డెసిషన్ వాళ్ళతో కలిపి కూర్చొని తీసుకోండి అలాగే ప్రతి దానిలో వాళ్ళు కూడా నిర్ణయాల్లో సభ్యత్వం ఉంది వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంది అనేలాగా ఇంటిని ఏకతాటి మీదకి అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి ఆ సామరస్యాన్ని పెంపొందించే విధానం తల్లి స్టార్ట్ చేస్తే బాగుంటుంది మేడం చెప్పినట్టు కానీ తల్లి సంబంధించి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తండ్రి విషయానికి వస్తే పిల్లలు టీనేజ్ వయసుకి వస్తున్నారు అన్నప్పుడు తండ్రి ఎలా ప్రవర్తించాలి ఇంట్లో అంటారు ప్రవర్తన తీరు తండ్రి పాత్ర తీసుకున్నప్పుడు ఎటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ చూపించాల్సిన అవసరం ఉంటుంది అంటారు యాక్చువల్గా చాలా విషయాలు తల్లి చేయాల్సి ఉన్నా మన ఆ విషయాలన్నింటినీ మూడు విషయాలుగా మాట్లాడితే అంటే అన్నీ ఫోకస్ చేయలేం కాబట్టి ప్రధానమైనవి అడాలసెన్స్ ఏజ్ అంటే టీనేజ్ అంటే వాళ్ళు మళ్ళీ హుడ్ లెక్క వెళ్తున్నారు మీకు పిల్లలే కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు ఈ గుర్తింపు ఇంట్లో రాకపోతే ఆ గుర్తింపునిచ్చేవాడితో స్నేహం చేస్తారు మీరు నన్ను పెద్దోడు అయ్యాడని మీరు గుర్తించకపోతే అట్లా నేను పెద్దవాడిని అవుతున్నా సో ఆ గుర్తింపు ఎలా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఒరే అని పిలుస్తుంటారు పిలుస్తున్నప్పుడు మీకు అధికారాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు ఓకే కానీ వాళ్లకు నా అడల్ట్ హుడ్ కానీ నేను ఎదుగుతున్నానని కానీ నేను మెచ్యూర్ అయ్యానని కానీ నేను తెలివైన వాణ్ణి కానీ పెద్దవాడిని అని కానీ ఆ భావన లేకుండా మీరు అది చిన్న పిలుపే ప్రేమతో పిలిచే పిలుపే కానీ మీరు ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచి వాళ్ళని ఒక అడల్ట్ లాగా ట్రీట్ చేస్తారో ఆ ట్రీట్మెంట్ వల్ల మీ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే మై ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ రెస్పెక్టెడ్ మీ అస్ అన్ అడల్ట్ పేరుతో పిలిచండి దట్స్ నెంబర్ వన్ సెకండ్ ఫ్రీడమ్ పెద్ద భయం తల్లిదండ్రులకి ఏంటంటే స్వేచ్ఛ ఈ స్వేచ్ఛను వాళ్ళు దుర్వినియోగం ఎట్లా చేసుకుంటారు అనేది భయం ఉంటుంది స్వేచ్ఛనివ్వండి ముందుగా స్వేచ్ఛనివ్వండి ఇచ్చి మానిటర్ చేయండి ఇన్వెస్టిగేట్ చేయకండి మానిటర్ చేయండి స్వేచ్ఛను ఇచ్చాడు అన్న భావన ఇవ్వండి దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడో చూడండి ప్రతి ఒక్కరూ మీరు స్వేచ్ఛ ఇస్తూనే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏం లేదు దుర్వినియోగం కూడా చేసుకుంటారు ఏ డైరెక్షన్లో వెళ్తాడో మీరు లేకపోతే మీరు ఇస్తే తెలుసుకునే అవకాశం అక్కడ ఉంటుంది కాబట్టి స్వేచ్ఛను ఇవ్వాలి ఇచ్చినప్పుడు క్రియేటివిటీ పెరుగుతుంది తన సొంతగా నిర్ణయాలు తీసుకోవచ్చు ఇలాంటి అవకాశాలు మీరు ఇస్తేనే వాళ్ళు పెరిగినట్టు ఎదిగినట్టు లెక్క సరే అయితే అప్పుడు ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉండండి స్వేచ్ఛ ఇవ్వడం అంటే మీ పని మీరు చూసుకుంటూ మీరు బిజీగా ఉంటూ పిల్లల్ని వదిలేయటం కాదు స్వేచ్ఛ అంటే అది ప్రమాదకరమైన స్వేచ్ఛ మూడవది ట్రస్ట్ అనుమానానికి నమ్మకానికి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది మీరు అవతల వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛని నమ్మకంతోనే చూడండి తప్ప అనుమానంతో చూడద్దు ఎప్పుడైతే నమ్మకం ఉందో యాక్చువల్గా ఒక థియరీ ఉందండి పిగ్మాలియన్ థియరీ అంటారు ఈ పిగ్మాలియన్ థియరీ ఏం చెప్తుందంటే మీరు పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళు అలాగే తయారవుతారు వాళ్ళు ఎలా తయారవుతారో మీరు అలా ట్రీట్ చేయడం కాదు మీరు ఎలా ట్రీట్ చేస్తారో అలా తయారవుతారు నాకు తెలుసు నువ్వు తప్పు చేయవు ఖచ్చితంగా బాగా చదువుతావు అందరికీ మంచి పేరు తెస్తావు ఆట బాగా ఆడతావు అందరికంటే పర్ఫామ్ బాగా చేస్తావు అంటే అది తను అలాగే తయారవుతున్నట్టు భావించి తన బిహేవియర్ కూడా అట్లాగే తయారవుతుంది నువ్వు పనికిరావు నీ చేత కాదు నీకు ఎప్పుడు వింతే నీ వల్ల కాదు ఇవన్నీ కూడా అట్లాగే తయారు చేస్తారు కాబట్టి వాళ్ళ ట్రస్ట్ వాళ్ళ మీద వాళ్ళ క్యాపబిలిటీస్ మీద ట్రస్ట్ను కమ్యూనికేట్ చేయండి సో తండ్రి చేయాల్సిన ఈ మూడు పనులు ఏంటంటే మళ్ళీ చెబితే నెంబర్ వన్ రెస్పెక్ట్ నెంబర్ టూ గివ్ ఎ ఫ్రీడమ్ అండ్ మానిటర్ నెంబర్ త్రీ ట్రస్ట్ బట్ డోంట్ డౌట్ అమ్మాయి ఉందనుకోండి ఎక్కడికి వెళ్తున్నావు ఎవరితో వెళ్తున్నావు తెలుసుకోవచ్చు మీ బాధ్యత ఉంది కానీ మీరు అడిగే తీరు ఇన్వెస్టిగేషనా లేకపోతే మీరు నిజంగా ఇంట్రెస్టా మీరు మెయింటైన్ చేసే రిలేషన్షిప్ బట్టి వాళ్ళే వాలంటరీగా మీకు ఎవరితో వెళ్తున్నాం ఎప్పుడు వెళ్తున్నాం ఎప్పుడు వస్తున్నాం అని చెప్పారు ఈ స్వేచ్ఛను మీరు కల్పించగలిగితే మీ పాత్ర మీరు అద్భుతంగా పోషించినట్టే లేక ఎగ్జాక్ట్లీ సో ఎవరైతే మన ఈ ఎపిసోడ్ చూస్తూ ఉన్నారో మార్చ్ టెన్త్ అంటోల్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ఈ క్లాస్కి సంబంధించి లైఫ్ మీద హోప్ లేని వాళ్ళు కావచ్చు మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళు కావచ్చు లేదా డివోర్స్ తీసుకొని సెకండ్ లైఫ్ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు లేదా పిల్లలకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మేము వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలో మాకు అర్థం కావట్లేదు వాళ్ళు కావచ్చు సూసైడల్ టెండెన్సీ వస్తుంది మాకు వాళ్ళు కావచ్చు ఇలా రకరకాల సమస్యలతో ఒక మ్యారిటల్ లైఫే కాకుండా జీవితానికి సంబంధించి కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటుంటారు వాళ్ళకి మన ఈ సెషన్ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటారు రామ్ సార్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అవుట్కమ్స్ మనం కమ్యూనికేషను సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన సమస్యలు రకరకాలైన సమస్యలు మనం ఎన్ని చెప్పిన అందుకే మనం రూట్ మీద ఫోకస్ చేస్తూ నేను విజయ గారు మార్చి పదో తారీఖున అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ పేరెంటింగ్ అండ్ రిలేషన్షిప్ ప్రోగ్రాంలో అసలు వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి ఆ రూట్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి చాలామంది విఆర్ వెరీ హ్యాపీ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ అటెండ్ అవుతున్నారు ఎందుకంటే ఏ ఒక్కరు అటెండ్ అయినా ఒక్కరు జ్ఞానం వచ్చినా ఉపయోగం లేదు కలిసి బ్రతకాలనుకున్నప్పుడు ఇద్దరు ఒకే విషయం ఒకేసారి తెలుసుకుంటే అండర్స్టాండింగ్ చాలా ట్రూ తప్పకపోతే ఒక్కళ్ళొచ్చినా అంటే సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ అట్లీస్ట్ ఒకవైపు నుంచి దానివల్ల ఒక ప్రయోజనం కూడా ఉంది ఒకళ్ళు అటెండ్ అవుతే తాము మారాలి ఇతరులు మారాలనుకోవడం కంటే అని నిర్ణయించుకున్న వాళ్ళకి చాలా ప్రయోజనం ఉంటుంది వాళ్ళు ఏం మారచ్చో తెలుసుకోవచ్చు సో వీళ్ళందరికీ ప్రయోజనం కలిగించి అట్లాంటి సమస్యలు మన సొసైటీలో మనం చూడకూడదు అనుకుంటే అట్లాంటి ఎడ్యుకేషన్ తప్పనిసరిగా అవసరం అందరికీ ఒకే చోట ఒక రోజంతా టెన్ టు ఫైవ్ మార్నింగ్ చాలా విషయాల మీద రిలేషన్షిప్ కానీ పేరెంటింగ్ కానీ అసలు లవ్ అంటే ఏంటి వాళ్ళు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి వీటన్నిటి గురించి మాట్లాడతాం షోర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్